వెల్కమ్ టు ఆంధ్రోదయం ఆరోగ్య మంత్ర నేను మీ మానస అతి తక్కువ కాలంలోనే వెయ్యికి పైగా మోకాలు భుజం ఆర్దోస్కోపిక్ సర్జరీలు చేసి ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన మన యువ డాక్టర్ గంటా చైతన్య గారు ఈరోజు మనతో ఉన్నారు ఆర్థో సమస్యల గురించి తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ ఆర్దోస్కోపీ అంటే ఏంటి అసలు ఎందుకు చేస్తారు ఆర్దోస్కోపీ అంటే ఓపెన్ చేయకుండా చేసేదాన్ని అంటాం ఆత్తో అంటే జాయింట్ స్కోపీ అంటే మనం స్కోప్ పెట్టి చూసే చేసేది కాబట్టి ఆతోస్కోపీ అంటారు ఏదైనా జాయింట్లో మనం ఓపెన్ చేయకుండా జస్ట్ హోల్ వేసి చేసేదాన్నే ఆతోస్కోపీ అంటాం తెలుగులో చెప్పాలంటే కీహోల్ సర్జరీ అంటాం ఇది దేనికి చేస్తారు అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ మెయిన్గా ఈ మోకాల్లో ఉండే లెగమెంట్లకు కానీ భుజాల్లో ఉండే కండరాలు తెగిపోయినా కానీ చీల మండలంలో ప్ర ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ వీటికి మనం ఆద్రోస్కోపీ చేస్తాం భుజం నొప్పి దేనికి వస్తుంది దానికి గల కారణాలేంటి కీహోల్ సర్జరీ వేటికి అవసరం భుజం నొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి వాటిలో మొదటి తీసుకుంటే మనం పోస్ట్రోమెటిక్ అంటాం పోస్ట్రోమెటిక్ అంటే దెబ్బ తగిలిన తర్వాత దెబ్బ తగిలిన తర్వాత ఒక్కసారి లోపల ఫ్రాక్చర్ ఉండొచ్చు ఉండకపోనవచ్చు ఫ్రాక్చర్ ఉంటే దానికి ఇమీడియట్గా సర్జరీ చేసుకోవటము లేదంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ సర్జరీ లేకుండా కట్ చేసుకోవటం ఏదోటి చేస్తాం ఇంకోటి రెండోది గూడు తొలుగుతుంది అనమాట గూడు జారటం అంటారు ఆ గూడు జారటం అదొకటి మూడోది ఆ లోపల భుజంలో ఉండే కండరాలు రొటేటర్ కఫ్ అంటాం ఆ కండరాలు కానీ ఏదన్నా తెగిపోయినా అని నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ నాలుగోది గూడ బిగుసుకుపోవటం బిగుసుకుపోవటం అంటే గూడ మొత్తం టైట్ అయిపోతుంది ఈ ఎక్కువగా మనం వీటిని షుగర్ ఉన్న పేషెంట్లో చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఐదోది వచ్చేసి ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటాం ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ ఏంటంటే ఆ కండరాలు ఎముక కింద ఉన్న కండరాలు రాపిడ్ జరిగి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటాం ఈ ఐదిట్లో దేనివల్ల అయినా భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది వేటికి కీహోల్ సర్జరీ అవసరం అనేది ఒక ప్రశ్న ఇక్కడ వేటికి చేస్తామంటే ఫస్ట్ది గూడ జారిపోవటం గూడ తొలగటం అంటారు గూడ అంటే ఇట్లా బాలు ఇట్లా కప్పులో అన్నమాట గూడ ఈ కప్పులో నుంచి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ ఎక్కువగా మనం స్పోర్ట్స్ దీంట్లో చూ స్పోర్ట్స్ ఇంజురీలో చూస్తూ ఉంటాం గూడు తొలి తొలగిపోయటం అనేది ఆ తొలగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్న కండరాలు అవన్నీ తెగిపోయే అవకాశం ఉంటుంది ల్యాబ్రమ్ అని ఉంటుంది దాని చుట్టూ అది బయటికి రాకుండా గూడ ఎందుకు తొలుగుతుంది అంటే ఒకటి ఏదన్నా స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు కానీ తొలగే అవకాశం ఉంటుంది ఈ ఈ బాలు ఈ కప్పు దీన్ని కలిపి షోల్డర్ జాయింట్ అంటాం మనం ఆ తగిలినప్పుడు కానీ ఏమవుతుందంటే ఈ బాల్ అనేది కంప్లీట్గా ఈ కప్పులో నుంచి బయటకు వచ్చేస్తుంది అలా బయటకు వచ్చిన పక్షంలో ఈ చుట్టూ లేబరం అనే పొర ఉంటుంది ఆ లేబరం అనే పొర తెగిపోతుంది ఒకసారి తెగిన తర్వాత అది మళ్ళీ నార్మల్గా వచ్చి అతుక్కోదు దాని అంటే అది వచ్చి అతుక్కోదు సో మనం గూడ ఈ గూడు ఎందుకు జారుతుంది లేదా గూడు ఎందుకు తొలగిపోతుంది అనేది ఒక ప్రశ్న ఇక్కడ దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ రెండోది స్పోర్ట్స్ ఇంజురీస్ మోస్ట్లీ ఎక్కువగా మనం స్పోర్ట్స్ ఇంజురీస్లో చూస్తూ ఉంటాం ఈ గూడు తొలగటం అనేది గూడు తొలగినప్పుడు ఏమవుతుందంటే ఈ బాల్ అనేది ఈ కప్పులో నుంచి బయటకు వచ్చేస్తుంది ఈ కప్పు ఈ బాలు ఈ చుట్టూ ఉండే లెగమెంట్లు ఇదంతా కలిపే ఒక షోల్డర్ జాయింట్ అంటాం దాన్ని ఈ బయటకు వచ్చినప్పుడు చుట్టూ ఉబ్రమ్ అనే పొర ఉంటుంది ఆ పొర మొత్తం కంప్లీట్గా చినిగిపోవడం జరుగుతుంది ఆ చినిగిపోయినప్పుడు ఈ బాల్ అనేది బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిన తర్వాత దాని అంత తది మళ్ళీ ఆ ల్యాబ్రమ్ అనే పొర అతుక్కోదు సో మనం మామూలుగా కొంచెం మత్తిచ్చి కానీ ఈ బాల్ని మళ్ళీ ఆ సాకెట్లో కూర్చోబెడతాము సో మళ్ళీ తర్వాత ఈ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా చిన్నది ఏమన్నా ఇంజురీ కానీ ఇంజురీ నిద్రలో నిద్రలో కూడా మళ్ళీ తొలగే అవకాశం ఉంటుంది కీహోల్ సర్జరీ గూడకు సంబంధించిన వాటిల్లో కీహోల్ సర్జరీ దేనికి అవసరం అంటే ఒకటి గోడ జారిపోవటం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే రికరెంట్ డిస్లోకేషన్ ఆఫ్ షోల్డర్ అంటాం షోల్డర్ గోడ తొలగిపోయినా రెండోది రొటేటర్ కఫ్ టేర్ రొటేటర్ కఫ్ టేర్ అంటే గోడలో ఉన్న కండరాలు ఆ కండరాలు తెగిపోయినా మూడోది అడెసివ్ క్యాప్సిలైటిస్ అడెసివ్ క్యాప్సిలైటిస్ అంటే గోడ బిగుసుకుపోవటం అనమాట ఈ గోడ బిగుసుకుపోవటం నాలుగోది వచ్చేసి స్పోర్ట్స్ ఇంజురీస్ వీటిలో స్లాప్ టేర్స్ అంటాం ఈ నాలుగిట్లో ఏ సమస్యకైనా మనం టీహోల్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది గూడు జారటం అని ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తుంటారు కదా సార్ దానికి ఏం చేయాలి గూడు ఎందుకు జారుతుంది అంటే మా ఈ బాలు ఈ సాకెట్ని ఈ చుట్టూ ఉండే లెగమెంట్స్ని ని మొత్తం కలిపే మనం షోల్డర్ జాయింట్ అంటాం మామూలుగా ఈ బాలు సైజు ఉండే కప్పు కన్నా మూడింతలు ఎక్కువ ఉంటుంది మన మనం మామూలుగా ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో కానీ ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ డైరెక్ట్గా వెళ్ళి ఆ షోల్డర్ ఆ భుజం మీద పడినా కానీ స్పోర్ట్స్ ఇంజరీస్లో కానీ మనం ఎక్కువగా ఈ గోడ జారిపోవటం చూస్తూ ఉంటాం ఆ గోడ జారిపోవటం అనేది దీంట్లో రెండు రకాలు ఒకటి ముందుకైనా తొలగ ముందుకైనా తొలగచ్చు లేదంటే వెనకైనా అయినా తొలగచ్చు వెనక్కి ఎప్పుడు తొలుగుతుంది అంటే రెండే రెండు సిచ్యువేషన్స్లో మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం ఒకటి ఎలక్ట్రిక్ షాకు రెండోది ఫిట్స్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు కింద పడిపోతూ ఉంటారు అప్పుడు గోడ వెనక్కి తొలుగుతుంది అప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ షాక్ అంటే కరెంట్ షాక్ కొట్టినప్పుడు కానీ ఇప్పుడు ఆ సందర్భాల్లో గోడ వెనక్కి తొలుగుతుంది పోస్ట్ ఈరియడ్ డిస్లోకేషన్ అంటాం దీన్ని ఇంకా మిగతా ఏ ఇంజురీ అయినా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మనకి యాంటీరియడ్ డిస్లోకేషన్ అంటే గోడ ముందుకు జారుతుందనమాట ఈ గోడ ముందుకు జారినప్పుడు ఏమవుతుంది అనేది ఒక ప్రశ్న ఇక్కడ గోడ ముందుకు జారినప్పుడు ఏమవుతుందంటే ఈ చుట్టూ లేబరం అని ఒక పొర ఉంటుంది ఆ పొర మొత్తం చినిగిపోతుంది కంప్లీట్గా ఆ చినిగిపోయిన పొర మళ్ళీ వెళ్ళి అక్కడ అతుక్కోదు ఈ గోడ తొలగినప్పుడు ఈ చుట్టూ లేబరం అనే పొర ఉంటుంది అది కంప్లీట్గా చినిగిపోతుంది అనమాట గోడ తొలగినప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న గోడ తొలగినప్పుడు మనం ఇమీడియట్గా ఆ చేయి పైకి లేపటం కానీ ఆ చేతితో ఏదైనా చేయాలనుకోవటం కానీ ఏమీ చేయకూడదు ఆ చేతిని కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసి దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ వెళ్ళి ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి సో ఎక్స్రే ముందు ఇమీడియట్గా ఎక్స్రే తీసి ఆ గూడ ముందుకి తొలిగిందా వెనక్కి తొలిగిందా అనేది చూసుకుంటారు అనమాట చూసి కొంచెం ఇమీడియట్గా మొత్తది ఇచ్చేసేసి వెంటనే గూడని మళ్ళీ ఆ సాకెట్లోకి కూర్చోబెడతారు ఇమీడియట్గా ఈ బాల్ని సాకెట్లో కూర్చోబెడతారు అనమాట ఆ తర్వాత ఒక అట్లీస్ట్ ఒక వన్ మంత్ రెస్ట్ ఉండాలి తర్వాత దీనికి అవసరమైన ఎంఆర్ఐ స్కానింగ్ అనేది తీయించుకొని ఆ ల్యాబ్రమ్ అనే పొర ఎంతవరకు తెగింది చిరిగి ఎంతవరకు చినిగింది అనేది చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది గూడ జారిన దానికి ఎప్పుడు ఆర్దోస్కోపీ సర్జరీ అవసరం నార్మల్గా ఈ గూడ జారిన తర్వాత ఒక వన్ మంత్ కంప్లీట్ మళ్ళీ దాన్ని రీ సాకెట్లో కూర్చోబెట్టిన తర్వాత అంటే రెడ్యూస్ చేయటం అనమాట అంటారనమాట రెడ్యూస్ చేసిన తర్వాత అట్లీస్ట్ వన్ మంత్ కంప్లీట్గా రెస్ట్ ఉండాలి వన్ మంత్ రెస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని దా దాంట్లో మనం నిర్ధారణ చేసుకోవాలి ఆ ల్యాబ్రమ్ అనేది ఎంత టేరైంది అనేది మనం ఎంఆర్ఐ స్కాన్ చూసుకొని ఎంఆర్ఐ స్కాన్ చేసి నిర్ధారణ చేసుకోవాలి ఫస్ట్ టైం డిస్లొకేషన్ అయిన ఫస్ట్ టైం కూడా జారిన తర్వా తర్వాత మళ్ళీ డిస్లొకేషన్ అంటే మళ్ళీ జారటం మళ్ళీ మళ్ళీ జారటం అయ్యే ఛాన్సులు చాలా హై ఎయిటీ పర్సెంట్ మళ్ళీ డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం ఫస్ట్ టైం షోల్డర్ డిస్లోకేట్ అయినప్పుడే ఐ మీన్ గూడ జారినప్పుడే కనుక అప్రమత్తం అయ్యి ఆ ఎంఆర్ఐ స్కాన్ అనేది చేయించుకొని ఈ ఆధ్రోస్కోపీ సర్జరీ చేసినట్లయితే మళ్ళీ గూడ జారకుండా మనం దాన్ని కాపాడుకోనవచ్చు ఇంకోటి కంప్లీట్గా ఇది డిస్లోకేషన్ అయ్యి ఫస్ట్ టైంగా సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఇట్లా డిస్లోకేషన్స్ అయ్యి అయిన తర్వాత రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ల్యాబ్రమ్ అనే పొర చినిగిపోవడంతో పాటు ఈ హెడ్లో ఉన్న బోన్ కూడా లాస్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కొక్కసారి కొంచెం కొంచెం బోన్ లాస్ అవుతూ ఉంటుంది సో దీన్ని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఆద్రోస్కోపీతో ట్రీట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్ని అవాయిడ్ చేయవచ్చు గూడ బిగుతుందని ఎక్కువగా వింటుంటాం దానికి గల కారణాలు ఏంటి దానికి తీసుకోవాల్సిన నియమాలు ఏంటి గూడ బిగుసుకుపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ముఖ్య కారణం వచ్చేసి మనం షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం గూడ బిసుగుపోతుంది పైకి రావట్లేదు మూమెంట్ అదే అటు ఇటు తిప్పలేకపోతున్నాను వెనక్కి వెళ్ళట్లేదు అనేది రెండో కారణం వచ్చేసి పోస్ట్ ట్రోమాటిక్ అని అంటాం అనమాట పోస్ట్ ట్రోమాటిక్ అంటే గూడకి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఆ చెయ్యి ఎక్కువ రోజులు వాడకుండా మనం రెస్ట్లో పెట్టేసిన తర్వాత కూడా ఈ గూడ బిసుకుపోవటం అనేది చూస్తూ ఉంటాం మూడోది వచ్చేసి ఈ పెరాలసిస్ కానీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో మనకి కొంచెం ఫిజియోథెరపీ సరిగ్గా చేయించుకోకపోవటం వల్ల కూడా ఈ గోడ బిగుసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ నియమాలు ఎటువంటి నియమాలు పాటించాలనేది ఇందులో ఒక ముఖ్యమైన అంశం అన్నమాట షుగర్ ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమం సెవెన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మందికి మనం ఈ గూడ బిగుసుకుపోవటం అనేది చూస్తూ ఉంటాం సో వాళ్ళు ఏం చేయాలంటే క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ కంపల్సరీ డైలీ చేస్తూ ఉండాలి ఇది గోడకు సంబంధించి ఒక సిక్స్ టు సెవెన్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి సో డైలీ ఆ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే వాళ్ళు దీన్ని కొంతవరకు ఈ కాంప్లికేషన్ని అవాయిడ్ చేయవచ్చు నెక్స్ట్ పోస్ట్ పోస్ట్రమేటిక్ స్టిఫ్నెస్ అంటాం ఆ పోస్ట్రమేటిక్ స్టిఫ్నెస్ అంటే ఏదన్నా సర్జరీ అవటం వల్ల కావచ్చు నెక్స్ట్ ఏదైనా దెబ్బ తాగటం వల్ల కావచ్చు దానివల్ల దేనివల్లైనా కావచ్చు పోస్ట్రమేటిక్ స్టిఫ్నెస్ అంటాం ఈ గోడ బిగుసుపోవటం అంటే ఏంటంటే ఈ గూడ చుట్టూ క్యాప్స్యూల్ అని పొర ఉంటుంది క్యాప్స్యూల్ అంటాం ఆ క్యాప్సూల్ మొత్తం టైట్ అయిపోవటం వల్ల ఈ మూమెంట్ చేయనీయకుండా గూడని మొత్తం ఇట్లా స్టిఫ్గా పట్టేసటం వల్ల ఆ అనేది బిగుసుకుపోతూ ఉంటుంది సో దీ ఫిజియోథెరపీతో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే గనక మనం నెక్స్ట్ ఆథ్రోస్కోపీ ద్వారా దీన్ని సరిచేయవచ్చు ఆధ్రోస్కోపీ చేసి ఆ చుట్టూ ఉన్న క్యాప్స్యూల్ని మనం ఫ్రీ చేసినట్లయితే ఈ గూడ అనేది బిగుసుకుపోకుండా మళ్ళీ ఫ్రీగా ఎప్పటిలాగా నార్మల్ యాక్టివిటీ అన్నీ చేసుకోవచ్చు అనమాట మోకీల సమస్యల్లో ఎప్పుడు కీహోల్ సర్జరీస్ అనేవి అవసరం అవుతాయి మోకీల సమస్యల్లో మనం ఎక్కువగా ఏసీఎల్లు మినిస్కస్ స్టేర్స్ అనేవి ఇంజురీస్ మోస్ట్ కామన్గా జరుగుతూ ఉంటాయి వాటికి కీహోల్ సర్జరీ అవసరం పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ దీన్ని మోకీలు అంటాము తొడభాగా నుంచి వచ్చేది ఈ ఎముక కాలు భాగం నుంచి వచ్చి ఈ ఎముక ఈ మొత్తం కలిపి ఒక జాయింట్ దీంట్లో మొత్తం బయట ఉండే లెగమెంట్స్ రెండు లోపల ఉండే లెగమెంట్స్ లోపల ఉండే లెగమెంట్స్ ముందు ఒకటి వెనక ఒకటి నెక్స్ట్ ఈ రెండు కుషన్ టైప్స్ అన్నమాట షాక్ అబ్జార్బర్స్ వాటిని మెనిస్కస్ అంటాం ఇది మొత్తం కలిపి మోకీలు అంటాం వీటిలో ఏది డ్యామేజ్ జరిగినా ఈ లోపల ఉండే వాటిల్లో మనం కీహోల్ సర్జరీ ఆద్రోస్కోపీ అవసరం పడుతుంది ఏ సమస్యకైనా ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏంటంటే సపోజ్ ఎక్స్రే కావచ్చు ఎంఆర్ఐ కావచ్చు ఈ మోకీలు భుజం సమస్యలకి ఫస్ట్ మనం పేషెంట్ మన దగ్గరికి రాగానే ఏదైనా పెయిన్ చెప్పినప్పుడు ఇమీడియట్గా ఎక్స్రే తీసి చూస్తాం ఎక్స్రేలో మనం ఓన్లీ బోన్సే చూస్తాం కాబట్టి ఎక్స్రేలో ఏ ప్రాబ్లం లేదు అని మనం నిర్ధారించుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఎంఆర్ఐ స్కాన్ అడ్వైజ్ చేస్తాం ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఈ లెగమెంట్స్గా మోకిల్లో వచ్చేసి ఆ లెగమెంట్స్ కానీ మెనిస్కస్ కానీ ఈ ఏమన్నా టేర్స్ ఉంటే కనుక మనం ఇందులో ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ అట్లాగే భుజం సమస్యల్లో మనకు వచ్చేసి ఆ కండరాలు రొటేటర్ కఫ్ టేర్ అని రొటేటర్ కఫ్ అంటాం ఆ రొటేటర్ కఫ్ ఏదన్నా టేర్ అయినా కానీ ఇంపింజ్మెంట్ అంటాం అదేదన్నా కొంచెం రాపిడ్ జరుగుతున్నా కానీ నెక్స్ట్ గూడు జారటం అంటాం ఆ గూడు జారినప్పుడు ఆ ల్యాబ్రమ్ అనేది ఎలా ఉంది నెక్స్ట్ ఆ బోన్ క్వాలిటీ ఎలా ఉంది ఇదంతా చూసుకోవటం మనం ఎంఆర్ఐ తీసి ఈ దీన్ని మనం ఒక నిర్ నిర్ధారణకి రావచ్చు చాలామందికి సర్జరీస్ అంటే భయం కదా చేయించుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి సర్జరీ అంటే చాలామందికి భయం అన్నమాట వాస్తవమే బట్ వీటిల్లో ఏ సమస్యలకి కంపల్సరీ సర్జరీ అవసరం అనేది ముందు మనం ఒక నిర్ధారణకి రావాలి సపోజ్ మోకీలు తీసుకోండి దాంట్లో ఈ లెగమెంట్ ఇంజురీస్ ఏసీఎల్ టేర్ టేర్స్ ఇట్లాంటివి కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సిందే ఒకవేళ చేయించుకునే పక్షంలో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే సపోజ్ మనం కామన్గా చూసేది ఏసీఎల్ టేర్ ఏసీఎల్ టేర్ అంటే ఈ మోకీల్లో ముందు ఉండే లెగమెంట్ అనమాట దీన్ని ఏసీఎల్ అంటాం ఈ ఏసిఎల్ లిగమెంట్ అనేది ఈ కింద భాగం నుంచి పై భాగం వరకు అటాచ్ అయి ఉంటుంది సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ జాయింట్ను ఇట్లా ముందుకి రా కాపాడుతుంది ఏసీఎల్ ఈ ఏసీఎల్ తెగిపోయినప్పుడు మనం మోస్ట్ కామన్గా వాళ్ళు మనకు చెప్పే కంప్లైంట్ ఏంటంటే కాలు పట్టు ఉండట్లేదు నడుస్తున్నా పరిగెత్తుతున్నా కాలు పట్టు వదిలేస్తుంది అనే కంప్లైంట్ చెప్తూ ఉంటారు సో దీన్ని కనుక సర్జరీ చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ జాయింట్ పట్టు పట్టుత్వం ఉండదు కాబట్టి అనేది చాలా ఎర్లీగా వస్తుంది అంటే మో ఈ దీన్ని మృదులాస్తి అంటాం మనం ఈ పార్ట్ని కార్టిలేజ్ అంటాం కార్టిలేజ్ అంటే తెలుగులో మృదులాస్తి అంటాం ఈ మృదులు కార్టిలేజ్ అనే పార్ట్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం డయాగ్నోజ్ అయిన వెంటనే సర్జరీ చేయించుకోవటం ఇంపార్టెంట్ అలాగే భుజం సమస్యల్లో ఈ గూడ జారటం అని ఇందాక ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ గూడ జారటం అనేది ఆ ల్యాబ్ రమ్ అనే పొరతీపోవటం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ టైం అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అయ్యే ఛాన్స్ ఎయిటీ పర్సెంట్ ఇంకా ఒక రెండోసారి అయిందంటే ఇంకా ఫ్రీక్వెంట్గా నిద్రలో కూడా మనకి ఇది జరిగే అవకాశం ఉంటుంది గోడ జారే అవకాశం ఉంటుంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని నిర్ధారణ చేసుకొని సర్ ఈ ఆధ్రోస్కోపీ కీహోల్ సర్జరీ ప్రొసీజర్ చేయించుకోవటం ఉత్తమీల అరుగుదలకి ఈ కీహోల్ సర్జరీ చేయవచ్చా మోకీల అరుగుదల అనేది ఒక ఫోర్ స్టేజెస్ ఉంటాయి దాంట్లో స్టేజ్ వన్ స్టేజ్ స్టేజ్ వన్లో సర్జరీ అవసరం ఉండదు స్టేజ్ టూలో కొంతమందికి ఏమవుతుందంటే ఈ లోపల ఇందాక చెప్పిన మినిస్కస్ అనే పార్ట్ ఉంటుంది క్వశ్చన్స్ ఈ స్టేజ్ టూలో వాళ్ళ కొంతమందిలో డీజనరేటివ్ టేర్స్ ఈ లోపల ఉన్న మినిస్కస్ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ టేర్ అయినప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేయటం వల్ల బరువు అంతా ఇప్పుడు అదే లైక్ షాక్ అబ్జార్బర్ యాక్ట్ చేస్తుంది అనమాట షాక్ అబ్జార్బర్ లేకపోవటం వల్ల బరువు అంతా జాయింట్మే పడి జాయింట్ కొంచెం దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి గనక ముందుగానే ఈ కీహోల్ సర్జరీ చేసి అది ఎక్కడైతే టేర్ అయిందో ఆ మినిస్కస్ని బ్యాలెన్స్ చేస్తే కనుక ఇంకా మోకీలు అరిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోనవచ్చు నెక్స్ట్ స్టేజ్ ఫోర్లో అయితే ఈ కీహోల్ ఆపరేషన్ అనేది పని చేయదు స్టేజ్ ఫోర్ అరుగుదల వచ్చిందంటే కనుక దానికి రీప్లేస్మెంట్కి వెళ్ళటం ఒకటే మార్గం స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్పోర్ట్స్ ఆడేటప్పుడు ముందుగా వామప్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ క్రికెట్ ఆడుతున్నా కానీ టెన్నిస్ ఆడుతున్నా కానీ షటిల్ కానీ ఎనీథింగ్ గేమ్ ఆడే ముందు వామప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చూస్తూ ఉంటాము ఒక్కసారి డైరెక్ట్గా గేమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ గేమ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే సడన్గా ఈ షోల్డర్ పెయిన్ రావటము నీ పెయిన్ రావటము ఇట్లాంటివి చూస్తూ ఉంటాం సో ఏ స్పోర్ట్ అయినా ముందు కంపల్సరీ వామప్ చేసిన తర్వాతే రెగ్యులర్ స్పోర్ట్లోకి వెళ్ళటం బెస్ట్ ఆప్షన్ ఇంకోటి యు నీడ్ ఫర్ ఎనీ స్పోర్ట్ ఎలా పడితే అలా కాకుండా ఒక ప్రాపర్ ట్రైనర్ ట్రైనర్ని పెట్టుకొని చేయటం ఇట్స్ అ గుడ్ ఐడియా కీహోల్ సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫిజియోథెరపీ ఏమన్నా అవసరమా ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫిజియోథెర థెరపీ వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సర్జరీ ఎంత ఇంపార్టెంట్ ఇందా చెప్పినట్టు ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క రకమైన ఫిజియోథెరపీ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఈ గూడ జారిన దానికి మనం కీహోల్ సర్జరీ చేసిన తర్వాత ఒక వన్ మంత్ రెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఎవరీ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మారుతూ ఉంటాయి సో కంపల్సరీగా ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందే ఈ ప్రోటోకాల్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఫాలో అయితేనే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి బిలో టెన్ ఇయర్స్ పిల్లలకి భుజం మోకిల సమస్యలు ఏమైనా వస్తాయా వస్తే ఎలా ట్రీట్ చేస్తారు బిలో టెన్ ఇయర్స్ పిల్లలకి సమస్యలు వస్తాయా అంటే వస్తాయి బట్ ఈ గూడ జారటం అనేది మనం పెద్దవాళ్ళలో చూసినంత ఫ్రీక్వెంట్గా పిల్లల్లో చూడడం వెరీ రేర్ పిల్లల్లో మనం మోస్ట్గా కామన్గా చూసినట్టయితే ఈ కాలర్ బోన్ ఈ క్లావికల్ ఫ్రాక్చర్సు ఈ హ్యుమరస్ అంటే ఈ బాల్ ఫ్రాక్చర్స్ ఇవి అవుతూ ఉంటాయి కానీ బట్ గూడ జారటం అనేది కొంచెం అరుదుగానే జరుగు అవుతూ ఉంటుంది నెక్స్ట్ మోకీలుకి వచ్చేసరికి ఏసీఎల్ టేర్స్ అనేవి పీడియాట్రిక్ ఏసీఎల్ టేర్స్ అంటాము బట్ పెద్ద ఈ స్పోర్ట్స్ ఇంజరీలో పెద్దవాళ్ళు అయినంత ఫ్రీక్వెంట్గా పిల్లల్లో ఈ టేర్స్ అనేది కొంచెం తక్కువ సో ఒకవేళ ఈ ఏసీఎల్ టేర్ అయితే దాన్ని పీడియాట్రిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటాం అది కూడా ఆద్రోస్కోపీగా చేసేదే కానీ బట్ పెద్దవాళ్ళు చేసేటట్లు కాకుండా ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకొని చేయాల్సి ఉంటుంది మీ చిన్న పిల్లల్లో చేసేది మీకు ఎటువంటి ఆర్థ సమస్యలు ఉన్నా మన డాక్టర్ గంటా చైతన్య గారిని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ మీ ఆరోగ్య సమస్యలకి ఆంధ్రోదయం ఆరోగ్య మంత్ర ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ